తెలుగు వాకిట్లో ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ మాసం శివకేశవులు ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. కార్తీక మాసంలో కార్తీక దీపం ఎంతో విశిష్టమైనదే కాదు, అత్యంత శుభప్రదమైనది కూడా. మరీ ముఖ్యంగా ఈ మాసంలో దీపారాధన, తులసి పూజ స్త్రీలకెంతో ఫలప్రదమైనది. కృతయుగంలో అమృతం కోసం క్షీరసాగర మథనం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మొదలైందని, అందుకే ఆ రోజును క్షీరాబ్ది ద్వాదశి అని అంటారని పురాణాలు చెబుతున్నాయి. అమృతం కోసం చిలికారు కాబట్టి చిలుక ఏకాదశి అని, సాగరాన్ని మధించారు కాబట్టి మథన ద్వాదశి అని అంటారు. ఆ రోజునే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై బ్రహ్మ ఇంద్రాది దేవతలతో కలిసి బృందావనానికి వెళ్ళాడు కాబట్టి దీన్ని బృందావని ద్వాదశి అని కూడా అంటారు. బృంద శ్రీ మహావిష్ణువుల వివాహం జరగడంతో బృంద తులసిగాను, విష్ణువు సాలగ్రామంగాను ఒకరికొకరు శపించుకున్న రోజు కాబట్టి బృంద ద్వాదశి అయ్యింది. క్షీరసాగర మథనంలో జన్మించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు ఆ రోజునే దేవదానవుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. అలాగే చాతుర్మాస్య వ్రతం ఆచరించే భక్తులు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వ్రత సమాప్తి చేయడం చాలా కాలంగా ఒక ఆచారంగా వస్తోంది. మనం ఎప్పుడు దేవుని దగ్గర ఈ మాసంలో దీపం వెలిగించినా వెలిగించకపోయినా, ఒక్క క్షీరాబ్ది ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వెలిగించినంత పుణ్యం వస్తుందని అంటారు. ఈరోజు తులసి మహావిష్ణువుని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసిని తప్పనిసరిగా పూజించాలని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఈ శుభప్రదమైన రోజున శ్రీ మహాలక్ష్మితో కలిసి శ్రీ మహావిష్ణువు తులసి కోటలో ప్రవేశిస్తాడు అంటారు. అందుకే ఆ రోజు తులసి పూజ చేస్తే విశేషమైన పూజా ఫలాలు సంప్రాప్తిస్తాయని అంటుంటారు. తులసి కోటను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి దీపం పెట్టి దాని చుట్టూ ప్రదక్షిణ చేయాలి, ఉపవాస పూజ చేయాలి. ఈరోజు దీపదానం చేసిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయని పండితులు అంటున్నారు. అంతేకాదు, ఇలా చేసిన వారికి ఆయుష్ ప్రాప్తి అంటే దీర్ఘాయుష్ లభిస్తుందని కూడా అంటున్నారు పెద్దలు. క్షీరాబ్ది ద్వాదశి రోజున ఉపవాసంతో తులసి పూజలు చేసిన, దీపదానం చేసిన మంగళకరమని చెప్తారు. శుభం భూయాత్. హాయ్ అండి, నేను మీ రేణుశ్రీ. హాయ్, నేను మీ త్రిపుర నిమ్మగడ్డ. హలో అండి, నా పేరు సంగీత. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు వాకిట్లో. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాకిట్లో. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాకిట్లో ఛానల్.